హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతకాయ పెసరపప్పు, చింతకాయ పప్పు పెసరపప్పు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుందండి. పచ్చి చింతకాయలతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, పూర్తి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండే. థ్యాంక్ యూ. హాయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను పెసరపప్పులో చింతకాయలు వేసి వండుతానండి. పెసరపప్పులో చింతకాయలు వేయటం వల్ల పప్పు చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. వాటికి కావాల్సింది కొన్ని చింతకాయలు అండి. ఇవి ఇంటి దగ్గర నుండి మా అమ్మ పంపించింది. ఆల్రెడీ ఒక గ్లాస్ పెసరపప్పు నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు చింతకాయలు నీట్గా కడిగి పెట్టుకున్నా అండి. అలానే ఒక నాలుగు పెద్ద సైజు మిరపకాయని పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నా. అలానే పచ్చిమిరపకాయని కూడా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పులోనే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అలానే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. చింతకాయలు కూడా వేసుకోవాలండి పప్పులోనే. దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. అలానే పసుపు కూడా వేసుకుంటున్నానండి. నేను ఇప్పుడే కొంచెం పసుపు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి గ్యాస్ మీద పెట్టుకున్నామండి కుక్కర్ని. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. ఒక నాలుగు విజిల్లు వచ్చేంత వరకు పప్పును ఉడకబెట్టుకోవాలండి. మూడు విజిల్లు వచ్చాయండి. పప్పు స్టవ్ ఆఫ్ చేసా. ఇప్పుడు మూత తీస్తున్నా, చూడండి పప్పు ఉడికిపోయింది. ఆల్రెడీ దీంట్లో నేను ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం కారం వేసుకుంటున్నా అండి. ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నా, అందుకని కొంచెమే కారం వేస్తున్నా. మూడు విజిల్లు వచ్చాయండి. పప్పు స్టవ్ ఆఫ్ చేసా. ఇప్పుడు మూత తీస్తున్నా, చూడండి పప్పు ఉడికిపోయింది. ఆల్రెడీ దీంట్లో నేను ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. మళ్ళీ కొంచెం కారం వేసుకుంటున్నా అండి. ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నా, అందుకని కొంచెమే కారం వేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నామండి. మెత్తగా ఉడికింది చూసారు కదా. చింతకాయలు కూడా ఉడికిపోతాయండి. ఇలా అనుకుంటే గంటతోనే మెరిగిపోతుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టార్ట్ చేసా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నామండి. నేను స్టీల్ గిన్నె పెట్టుకున్నా అండి. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. ఒక మూడు పావులు ఆయిల్ పోసుకుంటున్నా అండి. స్టవ్ తగ్గించి పెట్టుకోనండి. స్టీల్ గిన్నె పెట్టుకున్నవాడు కొంచెం స్టవ్ తగ్గించుకోవాలి. దీంట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తాలింపు గింజలు ఒక స్పూన్ అండి. కొన్ని ఆవాలండి. ఒక స్పూన్ జీలకర్ర అండి. కలుపుకోవాలండి. ఎండుమిరపకాయలు నూనెలో మగ్గాలండి. చిన్నప్పుడు చింతకాయలు కోసుకొని ఉప్పు అద్దుకొని తినేవాళ్ళండి. చూసారుగా చింతకాయలు
చింతకాయలు చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుస్తాయండి. చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేటప్పుడు చింతకాయలని ఉప్పేసుకొని చింతకాయలు తినేవాళ్ళమండి. పక్కన చెట్టు ఉండేది మేము స్కూల్ కి వెళ్ళేటప్పుడు, అక్కడ కోసుకొచ్చుకొని రోట్లు వేసుకో నూరుకొని ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళమండి. ఇప్పుడు మనం ఎల్లిపాయలు వేసుకున్నామండి. ఎల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు తీసుకోవాలండి. కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకోవాలి. స్టవ్ తగ్గించుకోండి అండి, తాలింపు మాది మాడిపోతే బాగోదు. ఇప్పుడు మనం పప్పు వేసుకున్నామండి, పెసరపప్పు. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చింతకాయ పప్పు రెడీ అయిపోయిందండి. పెసరపప్పుతో చింతకాయ పప్పు చేస్తే టేస్టీగా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. పప్పు సూపర్గా వచ్చింది.